Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ మంత్రి రష్యా ఎందుకు వెళుతున్నట్లు? రాజకీయాల్లో కొందరు నేతలకు సెపరేట్ స్టైల్ ఉంటుంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా విమర్శలు వచ్చినా రాకున్నా వాళ్ళు అనుకునేది మాత్రం చేసుకుపోతూనే ఉంటారు. తమకు నచ్చిన పని చేస్తూ మొండిగా ముందుకెళ్తూ ఉంటారు. విలాసవంతమైన భవనాల నుంచి ఫారిన్ కార్ల వరకు ప్రతి దాంట్లోనూ వారి మార్క్ స్టైల్ చూపిస్తూ ఉంటారు. ఇదే సమయంలో కొందరు చేసే పనులు వారి పొలిటికల్ కెరీర్కు బ్రేక్ వేసినా వేయొచ్చు. ఈ సంగతి కాస్త పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరి ఫేస్బుక్ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. మంత్రి అయినా మీడియాలో పెద్దగా కనిపించని ఆయన సడన్గా ఫారెన్ టూర్కి వెళ్లారు. ఏ మంత్రి అయినా టూర్కి వెళుతున్నారంటే ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఆయన పర్యటనపై ఆయనే సోషల్ మీడియాలో ప్రకటిస్తే గాని బయటకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రష్యా టూర్లో ఉన్నారు. ఆయన తరచూ విదేశాలకు వెళుతూ ఉంటారు. రష్యాకు వెళుతున్న సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫేస్బుక్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. విలాసవంతమైన ప్రైవేట్ జెట్లో ఆయన రష్యా వెళ్లారు. జెట్లో కూర్చున్న ఫోటోలను స్వయంగా ఆయనే తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయడం విశేషం. ఫోటో పెట్టడమే, ఆ ఫోటో క్రింద క్యాప్షన్ అదిరిపోయేలా పెట్టేశారు. సాకులు వెతుక్కోకుండా జీవించండి, హాయిగా పర్యటించండి అంటూ పేర్కొన్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టారో కానీ ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో చూసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట. పర్యటనలతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని కొందరు, అంటే ప్రజల కష్టాలు పట్టించుకొని ప్రభుత్వం అంటూ మరికొందరు సెటైర్ వేస్తున్నారు. ఇలాగైనా మా మంత్రికి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే అధికారంలో ఉండి పదవులు పొందినా ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వంపై పోరాడినా జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాతే ఎవరైనా అని కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చించుకుంటున్నారు. అయితే ఓవైపు కరోనా విజృంభిస్తూ ఉంటే ఓ మంత్రి రష్యా పర్యటనకు వెళ్లడం వెనుక కారణం ఏంటా అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వం జీవోలను వెబ్సైట్లో ఉంచే పద్ధతికి స్వస్తి పలకడంతో అసలు ఇది వ్యక్తిగత పర్యటన లేక ప్రభుత్వ పర్యటన అనేది కూడా బయటకు తెలియడం లేదు. మంత్రి గారు ఫేస్బుక్లో పోస్ట్ చేసే వరకు ఆయన రష్యా వెళ్లిన సంగతి తమకే తెలియదని వైసీపీ నేతలు వివరణ ఇస్తున్నారు.